ఇవి కాక దాదాపు మరో 25 లక్షల మందికి ఆ పిల్లలకు ఆ తల్లులకు మేలు చేస్తూ జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన డబ్బులన్నీ కూడా నేరుగా తల్లుల ఖాతాల్లోకి వెళ్ళేట్టుగా చేశాం। ఆ తల్లుల ఖాతాల్లోకి పోవడమే కాకుండా చదువుల జవాబుదారీతనం పెంచే విధంగా ప్రతి అడుగు ముందుకు వేశాం। ఇది నా అక్క చెల్లెమ్మల ప్రభుత్వంగా వారిని వెన్నెముక కులాలుగా మార్చడం అంటే ఇది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం। అంతే కాకుండా పేద సామాజిక వర్గాల తలరాతలు మార్చే విధంగా వారు ప్రధానంగా చదువుకుంటున్న గవర్నమెంట్ బడులన్నీ కూడా నాడు నేడుతో పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మార్చేస్తా ఉన్నాం। బడిలే కాదు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు తీసుకొచ్చాం। అంటే ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్లో ఉండేట్టుగా సులభంగా అర్థమయ్యేట్టుగా, అంతేకాదు బడులన్నీ పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేశాం। సిబిఎస్ఈ సిలబస్ని తీసుకొస్తా ఉన్నాం, బడుల రూపురేఖలన్నీ కూడా మారుస్తా ఉన్నాం। ఈ వర్గాలు ఈ తరం పిల్లలు ఈ వెనకబడడానికి వీల్లేదన్న ఉద్దేశంతో తీసుకువస్తా ఉన్న ఈ ప్రతి మార్పును కూడా బాధ కలుగుతుంది। ఈ మార్పులన్నీ కూడా మనం చేస్తూ ఉంటే ఇలాంటి ఈ మార్పులన్నీ కూడా పెత్తందారి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు బ్యాక్ బోన్ అయిన ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 మొత్తంగా ఎల్లో బ్రదర్స్ వారితో పాటు దత్తపుత్రుడు ఇలాంటి వారంతా కూడా ఏ సామాజిక న్యాయానికి ప్రతినిధులు మనమంతా కూడా ఆలోచన చేయాలి। ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను। ఇలాంటి వారంతా కూడా అడ్డుకుంటా ఉన్న ఇలాంటి వారంతా కూడా ఏ సామాజిక వర్గానికి ప్రతినిధులు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా। పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అని అంటే కోర్టులో కేసులు వేస్తారు వీళ్ళే। అమరావతిలో పేదలకు నా బీసీలకు నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తాము అనంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని సిగ్గు లేకుండా కోర్టులకు వెళ్ళి కేసులు వేస్తారు। పేద పిల్లలు తమ పొలాలలోనే కూలీలుగానే మిగిలిపోవాలని కౌలుదారులుగానే మిగిలిపోవాలని రిఫేర్లు చేసేవారిగా మిగిలిపోవాలని కూరగాయలు అమ్మేవారిగానే మిగిలిపోవాలని చిన్న వ్యాపారస్తులుగానే మిగిలిపోవాలని చివరికి గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం కూడా వద్దు అని నిస్సిగ్గుగా కోర్టుకు వెళ్ళే ఈ మనస్తత్వాలను ఏమనాలి అని ఒక్కసారి ఆలోచించేయండి। చివరికి ప్రాంతాల వారిగా వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా 3 రాజధానులు చేస్తాము అని మనం అంటే వీళ్ళంతా కూడా అరిచి గీపెడతా ఉన్నారు। ఎందుకనంటే బాబు మార్కు సామాజిక న్యాయం వేరు, మన మార్కు సామాజిక న్యాయం వేరు కాబట్టి తెలుగుదేశం పార్టీ సామాజిక అన్యాయాల పార్టీ అయితే మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న పార్టీ మనది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా। మన పార్టీ మాత్రమే అంబేద్కర్, జగ్జీవన్ రామ్, ఫూలే, కొమరం భీం, మౌలానా ఆజాదుల భావాలకు ప్రతీక మన పార్టీ మాత్రమే అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను। మన పార్టీ మాత్రమే మానవతావాదానికి ప్రతీక అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను। చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీసీల్ని 3.5 దశాబ్దాలుగా ఉపయోగించుకున్నారే తప్ప వారికి చేసిందేమీ లేదు। మనందరి ప్రభుత్వంగా నా మాదిరిగా పేద సామాజిక వర్గాలను గుండెల్లో పెట్టుకొని ప్రేమించింది కూడా వాళ్ళు ఎప్పుడూ చేయలేదు। వారి ఆస్తిని వారి బాధను ఆకాంక్షలను అర్థం చేసుకున్నది కానీ కూడా వాళ్ళు ఎప్పుడూ చేయలేదు. వారు నేటి తరాన్నే కాదు రేపటి తరంలో కూడా బాగుపడాలి అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఎప్పుడు గతంలో కూడా జరగలేదు. వారు ఇలాగే పేదరికంలో మిగిలిపోవాలి అని చెప్పి ఆలోచన వాళ్ళు చేస్తే వీళ్ళని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి ఎలా తేవాలి అని ఆలోచనలు మీ బిడ్డ ప్రభుత్వం చేస్తా ఉంది అని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబుకు ఆయన పెత్తందారీ పార్టీకి దానిని సమర్థించే పెత్తందారులకు ఏనాడు కూడా ఇలాంటి మంచి బుద్ధి ఏనాడు కూడా లేదు. వారికి ముందు ముందు రోజుల్లో కూడా ఎప్పుడూ కూడా ఉండబోదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా చెప్పండి, ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులే. దాదాపుగా ఈ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులుగా దాదాపుగా 80,000 మంది పైచిలకు ఇక్కడ ఉన్నారు. మీరు వెళ్ళాలి, ప్రతి గ్రామాల్లోనూ మీరు వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి, మీ గ్రామాలలో మీరు చెప్పండి, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ చెప్పండి. 2024లో కూడా ఇంతకు మించిన గెలుపు ఖాయమని చెప్పి ఖచ్చితంగా చెప్పండి. ఆ ఎన్నికల్లో కూడా మనమంతా మారీచులతోనూ పెత్తందారులతోనూ యుద్ధం చేయక తప్పదు అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి. 2024 అవే చంద్రబాబుకు చివరి ఎన్నికలని కూడా గట్టిగా చెప్పండి. పేదవారి ఇంటింటికి, మనిషికి పథకాలు అందితే, మన ప్రభుత్వంలో పథకాలు అందితే ప్రతి పేదవాడికి, ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి పథకాలు మన ప్రభుత్వంలో అందితే రాష్ట్రం శ్రీలంక అవుతుందని మాట్లాడుతా ఉన్న ఈ పేదల శత్రువులు అని చెప్పి ప్రతి ఇంటికి చెప్పండి. వీళ్ళంతా కూడా రైతులకు శత్రువులు, అవ్వ తాతలకు శత్రువులు, అక్క చెల్లెమ్మలకు శత్రువులు, చదువుకుంటున్న పేద పిల్లలకు శత్రువులు. వీళ్ళందరూ కూడా పేదలకు శత్రువులు అని, ఇలాంటి మారీచులతో మనమంతా కూడా యుద్ధం చేయక తప్పదు అని గట్టిగా చెప్పండి.